హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ టవర్ గెట్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ గురించి తెలుసుకున్నాం పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి ఫ్రెండ్స్ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవల మొత్తం ఆరు నోటిఫికేషన్లు విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే టోటల్గా పదిహేడు వేల రెండు వందల తొంభై ఒకటి పోస్టులను అయితే భర్తీ చేయనున్నారు ఈ పదిహేడు వేల రెండు వందల తొంభై ఒకటి పోలీస్ జాబ్స్కు సెలక్షన్ ప్రాసెస్ ఒకటే అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట పత్రికా ముఖంగా చాలా మంచి న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక పత్రికాముఖంగా వచ్చినటువంటి పేపర్ కటింగ్ పీడిఎఫ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది వెలుగు సక్సెస్ పత్రికలో న్యూస్ అయితే వచ్చిందనమాట ఈ ఉద్యోగాలకి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి అర్హతలు ఏంటి వంటి వివరాలన్నీ రావడం జరిగిందనమాట డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి పోలీస్ జాబ్స్ సెలక్షన్ ప్రాసెస్ అనేసి ఒక లింక్ ఉంటుంది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు మీ మొబైల్లోనే ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అయితే ఓపెన్లో ఉన్నటువంటి ఐదు శాతం పోస్టులకి పో ఐదు శాతం పోస్టులకి పోటీ పడదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మే రెండవ తారీఖు నుంచి ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అయితే ఇక్కడ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే ఇక్కడ అర్హత ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్థులు ఏంటి ఏజ్ ఎంత ఉండాలి అప్లికేషన్ ఫీజ్ ఎంత సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ప్రిలిమ్స్కి సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు అలాగే ఫిజికల్ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు ఫిజికల్ మెజర్మెంట్ టెస్టులు అలాగే ఎఫిషియన్సీ టెస్ట్లకు సంబంధించినటువంటి వివరాలు చూడ మీరు ఇక్కడ ఈవెంట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మెయిన్స్కి సంబంధించినటువంటి వివరాలు ఇచ్చారు ఇక సిలబస్లో భాగంగా ఇంగ్లీష్కి సంబంధించి ఏ టాపిక్స్ని చదవాల్సి ఉంటుంది అలాగే తెలుగుకు సంబంధించి ఏ టాపిక్స్ చదవాలి జనరల్ స్టడీస్కి సంబంధించి ఏ ఏ చాప్టర్స్ని ప్రాక్టీస్ చేయాల్సిన ప్రిపేర్ కావాల్సింది ఉంటుంది అనేసి ఇచ్చారు అదేవిధంగా ఆర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించి ఏ ఏ చాప్టర్స్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట కా సగం మార్కులు మ్యాథ్స్ నుంచి ఇస్తారనేసి సమాచారం అయితే ఉంది ఈ వివరాలన్నీ మీరు ఒకసారి పీడిఎఫ్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి వివరాలన్నీ చదువుకోవచ్చు మొత్తం ఆరు నోటిఫికేషన్స్ అయితే పోలీస్ జాబ్స్కి సంబంధించి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో విడుదల చేయడం జరిగింది ఫ్రెండ్స్ మామూలుగా సివిల్ సివిల్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది కమ్యూనికేషన్ కానిస్టేబుల్ ఒకటి ఎక్సైజ్ కానిస్టేబుల్ ఒకటి అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఒకటి విడుదల కావడం జరిగిందనమాట ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా కానిస్టేబుల్ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవచ్చు అలాగే ఎస్ఐ నోటిఫికేషన్లు కూడా రెండు నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి సివిల్ ఎస్ఐ నోటిఫికేషన్ ఒకటి వచ్చింది కమ్యూనికేషన్ ఎస్ఐ నోటిఫికేషన్ అయితే ఒకటి వచ్చిందనమాట మొత్తం పదిహేడు వేల పదిహేడు వేల రెండు వందల తొంభై యొక్క ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా సెలక్షన్ ప్రాసెస్ ఒకే విధంగా ఉంటుంది ఒక ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ వరకు ఫిజికల్ ఈవెంట్స్ వరకు సేమ్ ఉంటుంది ఇక ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది సపరేట్ సెపరేట్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే కన్నా పోలీస్ దరఖాస్తులకు సర్వం సిద్ధం అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక న్యూస్ అయితే వచ్చిందనమాట ఆన్లైన్ ప్రక్రియ సరళీకరణపై దృష్టి పెట్టిన అధికారులు సాంకేతిక సమస్యలు రాకుండా చర్యలు అనేసి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే ఈరోజు ఈనాడు దినపత్రికలో రావడం జరిగింది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో మే రెండవ తారీఖు నుంచి మే ఇరవయో తారీఖు వరకు పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తు ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ చేపట్టే విషయం అందరికీ తెలిసిందనమాట ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించి దరఖాస్తులకు సర్వం సిద్ధం చేసినట్లు ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట ఎటువంటి టెక్నికల్ సమస్యలు లేకోకుండా చూసుకున్న చూసుకునే విధంగా చర్యలు అయితే తీసుకుంటున్నారు ఉన్నతాధికారులు ఫ్రెండ్స్ ఇక దాదాపు తొమ్మిది లక్షల నుంచి పది లక్షల మంది వరకు నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఈ ఉద్యోగాలకి చివరి రోజుల్లో ఎక్కువ మంది అప్లై చేసుకుంటారు ఫ్రెండ్స్ ఆ సందర్భంలోనే టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా ఫస్ట్ వీక్లోనే దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదలైంది తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి నోటిఫికేషన్ విడుదలైన ఫ్రెండ్స్ వీటిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు ఆరు వందల పద్నాలుగు పోస్టులు ఉన్నాయి అలాగే ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ అరవై మూడు పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది ఇక ఈ ఉద్యోగాలకు కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సింది ఉంటుందన్నమాట మే రెండవ తారీఖు నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది నమస్తే తెలంగాణ దినపత్రికలో ఈ వార్త అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ విద్యార్థి కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు పత్రికా ముఖంగా వచ్చినటువంటి జాబ్ అప్డేట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి